హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రజెంటు ఇప్పుడు ఈ సీజన్లో మనకి మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, పచ్చి మామిడికాయలు. ఈ పచ్చి మామిడికాయతో మనం పప్పు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం డిఫరెంట్గా నేను ఈ మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేస్తున్నాను, అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ దానికోసం ఇక్కడ నేను ఇలాంటి పచ్చి మామిడికాయ ఒకటి తీసుకొని పైన తోలు తీసేసుకొని దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మీరు ఒక కప్పు కందిపప్పు వేసుకోండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2 కప్స్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 1 అవర్ నానితే మనకి పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. ఒక 1 అవర్ నానిన తర్వాత మీరు 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులన్నర వాటర్ పోసుకోండి, కరెక్ట్గా సరిపోతాయి. అలాగే 1 కప్పు మామిడికాయ ముక్కలు ముందుగా మనం తోలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, 1 కప్పుకి ఇక్కడ నేను 1 కప్పు వేసుకుంటున్నాను. మీకు మామిడికాయ ముక్కలు అనేది మరీ పుల్లగా ఉంటే కనుక 1/2 కప్ వేసుకోండి సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్కి ఆయిల్ కూడా వేసుకోండి, మనకి పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. అలాగే ఇందులో నేను కారం యాడ్ చేయట్లేదు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అవి కూడా ఇక్కడ నేను కుక్కర్లోనే వేసేసుకుంటున్నాను. మామిడికాయ పప్పు అనేది పచ్చిమిర్చి టేస్ట్తో చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్కి మీరు స్టవ్ పైన పెట్టుకొని 5 to 6 విజిల్స్ అనేవి మనకి రావాలి. ఎందుకంటే మనకి మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి పప్పు ఉడకటానికి కొంచెం టైం పడుతుంది. పప్పు అనేది మనకి ఉడికిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుందాం. సో చూడండి, పప్పు అనేది మనకి కంప్లీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మీరు పప్పు గుత్తి తీసుకొని పప్పుని బాగా మెదుపుకోండి. మిర్చి ఇలా మీరు ముందే పప్పులో వేసుకొని ఉడికించుకోవటం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది పప్పులోకి దిగి పప్పు అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మీరు పప్పుని మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం పప్పులోకి పోపు అనేది పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవగానే 1 స్పూన్కి శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లిపాయలని కూడా ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే మనం పప్పులో కారం వేయలేదు కాబట్టి ఎండుమిర్చిని 4-5 ఇలా తుంచి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కారం అనేది పప్పులోకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా కనుక మీరు మామిడికాయ పప్పును చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి కాంబినేషన్లో చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించుకొని అలాగే మెదుపుకొని పక్కన పెట్టుకున్న ఈ పప్పుని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మీరు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు పప్పుకు సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ మీరు కుక్ చేసుకోండి, సరిపోతుంది. సాల్ట్ అనేది ముందే వేసుకుంటే మనకి పప్పు అనేది ఉడకదు, అందుకని చెప్పి నేను ఇప్పుడు యాడ్ చేశాను. సో ఇలా పప్పుని 1 పొంగు వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు దించేసుకోండి. సో ఫైనల్లీ ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మీరు ఒకసారి కారం లేకోకుండా ఓన్లీ మిర్చి అలాగే మిరపకాయలు వేసి మామిడికాయ పప్పుని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.